పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు పండితుల మౌఢ్యం గురించి గౌరాగారు ఏం చెప్పారో తెలుసుకుందాం. పండితుల మౌఢ్యం మంత్రాల గురించి ఇంకా చాలామందిలో రకరకాలైన నమ్మకాలు ఉన్నాయి. ఇది సామాన్య ప్రజల్లోనే కాదు, 10 పుస్తకాలు చదువుకొని పండితులు అనిపించుకునే వాళ్ళలో కూడా ఈ మంత్రాలను నమ్మకం ఉంది. నిజానికి ఈ పండితుల్లోని నమ్మకమే పావులను తబ్బిబ్బు చేస్తున్నది. ఒక జిల్లా డాక్టరు తన కుమార్తెకు చెప్పివేస్తే ఆ పిల్లను మంత్రానికి పంపారు. తనకు మంత్రాల్లో నమ్మకం లేకపోయినప్పటికీ ఇంట్లో భార్య బాధపడలేక పిల్లలను మంత్రానికి పంపారంటే భార్యలో ఈ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టలేదు? నలుగురి చేత మన్నలు పొందేవారు ఎంత చిన్న విషయంలోనైనా అశ్రద్ధ వహిస్తే ప్రజాసామాన్యంలో అది ప్రమాదం తీసుకొస్తుంది. అసలు పండితుల్లో ఇది అశ్రద్ధ కాదు, వారిలోనే ఇంకా కొన్ని కొన్ని నమ్మకాలు వదిలిపోలేదు. వారి మూఢనమ్మకాలకి, పూర్వాచార పారాయణత్వానికి ఏవేవో తెలివితేటలుగా సమాధానాలు చెబుతూ తప్పించుకు తిరుగుతారు. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయని ఉపాధ్యాయుడి బడిలో పాఠాలు చెబుతూ ఇంటి వద్ద గ్రహణ సమయంలో రాహుకేతులను జపం చేస్తారు. వీరిని చూచి వారి విద్యార్థులు ఏమనుకోవాలి? వారిని ఆదర్శంగా తీసుకోవాలి, లేక ఏదో డబ్బు కొరకే ఉపాధ్యాయ వృత్తి కానీ అంతకు మించి ఆయన మీద గురుభావం ఉండరాదనుకోవాలా? ఇలాగే పాండిత్యానికి, ప్రవర్తనకు సంబంధం లేకపోవడం చేతనో, పండితుల్ని ఆదర్శంగా ప్రజలు ఎంచడం చేతనో సామాన్యంలో చాలా అవకతవకలు ఏర్పడుచున్నవి. కానీ సత్యం తెలుసుకోవాలంటే పాండిత్యంతోనూ ఒడ్డు పొడుగులతో సంబంధం లేదు. ప్రత్యక్షంగా ఎవరైనా రుజువు చేసుకోవచ్చు. తాతల నాటి నుంచి వచ్చే మూఢనమ్మకాలు వదిలిపోవాలంటే రుజువు చేసుకునేది ఏ విషయం కూడా సత్యం అనరాదు. మంత్రాల విషయంలో సత్యాసత్యాలు తేల్చుకోవాలంటే ఈ క్రింది 3 దశల్లోనూ రుజువు కావాలి. 1, మంత్రం వేయగా తగు ఫలితం ఏ సందర్భంలోనైనా నిశ్చయంగా వచ్చిందా? 2, ఇది ఒక ప్రత్యేక విషయమా లేకపోతే సర్వసామాన్యంగా జరుగుతున్నదా? 3, మంత్రాల మీద నమ్మకం లేని వారికి ఆ మంత్రగాడు తన మంత్ర మహిమ గురించి 10 మంది మధ్య ప్రదర్శనం ఇచ్చి చేసి చూపిస్తారా? 1, 2 గురించి పుకార్లు వినడం కాకుండా స్వయంగా చూచి నిరూపణ చేసుకోవాలి. తర్వాత 3వ షరతు ముఖ్యం. ఈ దశల్లో మంత్రాల యథార్థాన్ని పరీక్షిస్తే మంత్రాల అబద్ధం అని స్పష్టంగా తేలిపోతుంది. తేలు, పాము, చప్పి, పుప్పి, ఈ మంత్రాల్లో మందో మోసమో ఉంది. మంత్రాల నమ్మకం వ్యాధులతో ఆగక ఎక్కడో పాముకు మంత్రం వేస్తే అక్కడ కుదురుతుందని, పోయిన వస్తువుల గురించి ప్రశ్నలు చెబుతారని, అంజనం వేస్తారని, ఈ విధంగా రకరకాల వదంతులు ఉన్నాయి. ఇదిగో పులి అంటే అదిగో తోకన్న రీతిగా మంత్రాల గురించి నమ్మేవారుంటే ఎన్నైనా కథలు పుట్టిస్తారు. దెయ్యాల గురించి మంత్రం వేస్తారంటారు. అసలు దెయ్యాలే లేనప్పుడు దెయ్యాల గురించి మంత్రం ఏమిటి? మంత్రాల్లో నమ్మకం వలన కనికొట్టలోనూ శాపాల్లోనూ నమ్మి పూర్వ ప్రజలు చాలా భయపడేవారు. శపిస్తారని కొందరికి పాదాక్రాంతులయ్యేవారు. ఆ నమ్మకాలు ఇప్పుడు విడిపోవడం కొంత నయం. మానవునికి అతీతమైన శక్తులు ఏవో ఉన్నాయన్న ఆస్తిక నమ్మకం వల్ల మంత్రాల్లో భయభక్తులు ఏర్పడ్డాయి. ఆస్తిక నమ్మకం తప్పు. సరైన విజ్ఞానం పెరగాలంటే నాస్తిక దృష్టి వచ్చి తీరాలి. నాస్తిక దృష్టి వల్ల కానీ నిర్ధారణ, సత్యాసత్య వివేకం కలగదు. ఆస్తిక నమ్మకం ఉన్నంతకాలం ఎవరెవరో ఋషుల్లోనూ, పాత శాస్త్రాలలోనూ నమ్మకాలు ఎవరో ఎక్కడో ఏదో చేశారని వెర్రి విశ్వాసం ఉండి వాస్తవిక దృష్టి ప్రబలదు. మంత్రాలు, అమ్మవార్లు, మొక్కుబడులు ఉండడం చేత యథార్థ పరిశోధనలు వాటికి ప్రజానీకంలో దోహదం ఉండదు. దేవుడు కుడి కట్టడానికి పోగయ్యనన్ని చందాలు గ్రంథాలయాలకు, పరిశోధనశాలలకు రావడం లేదు. పండితులు అనిపించుకునే వారి ప్రవర్తనలో చెప్పేదానికి, చేసేదానికి సంబంధం లేకుండా ఉంది. అందుచేత పండితులు, పామర్లు అని వివక్షత చేయక ప్రతిదీ ప్రత్యక్ష నిదర్శనం మీద ఆధారపరిస్తే దేనిలోనైనా నిజమైన నిరూపణ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ 10 మంది ఎదుటి చేసి చూపించాలి అనే విధానం పెట్టుకుంటే అన్నీ తేడా తెల్లమవుతాయి. నమస్కారం. మళ్ళీ మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.